చంద్రబాబు నాయుడికి రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి జగన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టి చీకటి జీవోలతో ప్రజాస్వామ్యాన్ని బజారుకి ఇడుస్తున్న జగన్ రెడ్డి పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. బుధవారం రాత్రి కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామంలో ఉమా ఆత్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రచ్చబండ మీద ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో ఉమా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు పెరుగుతున్న ప్రజాదరణ వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకొచ్చిందని అన్నారు. ఇలాంటి ఎన్ని జీవోలు పెట్టినా చంద్రబాబు నాయుడు తగ్గేదే లేదన్నారు. కుప్పం పర్యటనలు చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించారు. బ్రిటిష్ పాలనలో ప్రజలు ఉన్నారేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారని, వారి చేతిలో వైసీపీ ప్రభుత్వానికి జగన్ రెడ్డిని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాపాడుకుందాం కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. చీకటి జీవోలను వెంటనే రద్దు చేయాలి. జగన్ రెడ్డి చీకటి జీవోలను వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ ఒకటిని వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ ఒకటిని వెంటనే రద్దు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే తీసుకోవాలి. ఉమా అన్న జై 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 ఉమా అన్న జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ వ్యవస్థల నీరు కార్చి రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం జగన్ రెడ్డి గారు చేస్తున్నారు. దానికి విరుద్ధంగా జగన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి జగన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతులు దాటి రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసే కార్యక్రమం చేస్తున్నాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పర్యటనకు వచ్చి ప్రజలను చైతన్యవంతం చేసి జరుగుతున్నటువంటి అన్యాయాలను తెలియజెప్పే కార్యక్రమం చేస్తూ ఉంటే జగన్ రెడ్డి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాలు కానీ రోడ్ షోలు చేసే కార్యక్రమాలు కానీ నియోజకవర్గాల దగ్గరని వెళ్ళకూడదు అని చెప్పి జీవో నంబర్ ఒకటిని రిలీజ్ చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఆంచెల కంటే కూడా ఇబ్బందికరంగా ప్రజాస్వామ్యంలో ఎవరు మాట్లాడకూడదనే ఉద్దేశంతో ఈరోజు జీవో నంబర్ ఒకటిని అర్ధరాత్రి రిలీజ్ చేసి కొత్త సంవత్సరానికి కొత్త సంవత్సరంలో చీకటి రాజ్యాంగాన్ని తెర మీదకి తెచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ ఈ జీవోను వ్యతిరేకిస్తున్నారు. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ విధంగా కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సొంత నియోజకవర్గం కుప్పానికి వెళ్ళనీయకోకుండా ఆపినటువంటి సంఘటన ఈ రాష్ట్రానికి చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అనేదానికి, చీకటి రోజులు అనేదానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా నియోజకవర్గాన్ని పోనీయకుండా ఆపేస్తే సామాన్యమైనటువంటి వాళ్ళు మనలాంటి పరిస్థితి ఏంటి అనేది మనం అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దీన్ని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.